జనంలోనే కాదు అవతల వైకాపా పార్టీలో కూడా ఉన్న విప్లవం బబుల్ అంటారు, అది పరిస్థితి అవుతుంది, అయ్యింది. మొన్న మూడు మనం గెలిచాం, తెలుగుదేశం మూడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ మూడు క్యాబిసన్ చేసుకున్నాం. తర్వాత ఎమ్మెల్యేలు కోటాలో కూడా ఎమ్మెల్సీని అంటే వాళ్ళ ఎమ్మెల్యేలే నలుగురు క్రాస్ ఓటింగ్ చేయడం జరిగింది. వాళ్ళలో అసంతృప్తి ఉంది వాళ్ళల్లో కూడా, కానీ ఈ ఎన్నికలతో వాళ్ళు కూడా ఏ ఛాయల్లో అయితే ఏ నీళ్ళల్లో అయితే ఉన్నారు వాళ్ళు ఆ భయం పోయి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వస్తాం బయటికి వచ్చి పార్టీలో మేము ప్రజాసేవ చేస్తాం. మా బాలయ్యకి మొన్న చెప్తాడు జగన్మోహన్ రెడ్డి అంట 175 సీట్లు అంటే వై నాట్ 175 అంటే ఇప్పుడు చూడాలని ఉంది అంటాడు. ఇద్దరు అల్లుళ్ళు ఉన్నాడు ఆయనకి, బాలయ్యకి ఇద్దరు అల్లుళ్ళని ఏం చేశాడు ఇంటికి పంపించాడు. ఇప్పుడు బాబా బామర్తులు ఇద్దరు రెడీగా ఉన్నారు కుప్పంలోను ఇందుపూర్లో, వీళ్ళిద్దరిని కూడా పంపిస్తాడు. నలుగురు కూర్చుని ఒక టేబుల్ వేసుకుని ఏదో ఒకటి గేమ్ ఆడుకోవచ్చు. వీరతీలకు అందిద్ది ఎంపీకి ఎమ్మెల్యే గెలిచిరమ్మని చెప్పి అల్లుళ్ళకి తొడగొట్టి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, తొడ పగల కొట్టి అల్లుళ్ళు ఇద్దరిని ఇంటికి పంపించాడు. మళ్ళీ సిగ్గు లేకుండా 175కి వై నాట్ 175 అంటే జగన్మోహన్ రెడ్డి చూడాలంటాడు. ఏం చూస్తాడు, చూస్తాడు కదా 2024లో అల్లుళ్ళతో పాటు బావ బామర్తులను కూడా ఇంటికి పంపిస్తాడు కుప్పం నుంచి ఇందుపూర్ నుంచి. నువ్వు రెడీగా ఉండు, ఒక సంవత్సరంలో నీకు చూపిస్తాడు.